విశాఖ ఇండోస్ హాస్పిటల్ లో మాత్రం ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండో అంతస్తుల ఐసీయూ విభాగంలో అయితే మాత్రం ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అయితే మాత్రం పోలీసులు ప్రాథమికంగా అయితే మాత్రం నిర్ధారించారు. మరొక పక్కన అయితే మాత్రం ఆక్సిజన్ సిలిండర్ కూడా పేలడం అయితే మాత్రం ఈ యొక్క కారణమైన కూడా పోలీసులు కూడా ఒక అన్నం కూడా జరుగుతుంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున పొగలు కూడా వ్యాపించాయి. లోపల సుమారుగా 50 మంది పేషెంట్లు ఉన్నారని, వారిని ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ లో ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే అందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తరలించడం జరిగింది. కొంతమందిని అయితే మాత్రం కేజెచ్ కి, కొంతమందిని అయితే పక్కన విజేత హాస్పిటల్ కి, తదితర హాస్పిటల్ అయితే మాత్రం తదితర హాస్పిటల్ అయితే మాత్రం వాళ్ళని చేర్చమైతే మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికే ఫైర్ సేఫ్టీ సంబంధించిన అధికారులు అయితే మాత్రం ఇప్పటికే అక్కడ అద్దాల పగలు కొట్టడం, బయట ఉన్న లోపల ఉన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడానికంటే ఉండడానికి అయితే మాత్రం అద్దాల పగలు కొట్టి దానికి సంబంధించి అయితే మాత్రం వాళ్ళైతే మాత్రం అద్దాలే పగలు కొట్టి దీనికి అయితే మాత్రం షార్ట్ సర్క్యూట్ ఇంకా ఎక్కువ ప్రమాదం జరగకుండా ఉండడానికి అయితే మాత్రం వీళ్ళు చేయడం జరిగింది. మరి చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడైతే మాత్రం ఇప్పటికే పోలీసు అధికారులు, సిపి మరి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికే వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక హాస్పిటల్ అయితే పర్యవేక్షించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే మాత్రం హాస్పిటల్ లోపల అద్దాలు అవన్నీ ధ్వంసం చేసి వీళ్ళు ఒక షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఇంకా ఎక్కువ ప్రమాదం జరగకుండా ఉండడానికి అయితే మాత్రం వీళ్ళు అయితే మాత్రం ఇక్కడ మొత్తం డిస్మాండిల్ అయితే చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే మాత్రం ఇక్కడ చూశారు. మరి మనం చూసుకున్నట్టయితే మాత్రం విజువల్స్ లో ఇండోస్ హాస్పిటల్ ఫైర్ అండ్ సేఫ్టీ అంటే ఇండోస్ హాస్పిటల్ అనగానే ఒక విశాఖలోనే ఒక పెద్ద హాస్పిటల్ గా మంచి పేరు ఉంది. దీనికి అయితే మాత్రం ఎటువంటి ఫైర్ అండ్ సేఫ్టీస్ అధికారులు తీసుకున్నారో లేదో అనే విధంగా అయితే మాత్రం ప్రాథమికంగా కూడా అధికారులు పోలీసులు కూడా దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే ఫైర్ సేఫ్టీ కూడా వచ్చి మంటలు ఆరుతుంది. మరో పక్క అయితే మాత్రం పొగలు ఎక్కువ వ్యాపించడంతో అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా అవస్థలు అయితే మాత్రం పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఎవరికి కూడా ఎటువంటి అపాయం ప్రాణ నష్టం కూడా జరగలేదని అయితే చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే సిపితో సహా అందరూ కూడా ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకోవడం అయితే మనం చూస్తున్నాం. మనం చూసుకోవచ్చు చాలా మంది కూడా ఇక్కడైతే మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఒక పొగ కారణంగా ఇక్కడైతే మాత్రం మొత్తం కూడా అలుగుతుంది. చాలా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా తీసుకోవడానికి చాలా కష్టం అయితే పడుతున్నారు. దీన్ని మనం చూసుకున్నట్టయితే మాత్రం ఎక్కడికక్కడే పోలీసులు అద్దాలు ధ్వంసం చేసి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా అద్దాలు ధ్వంసం చేసి దీనికి సంబంధించి అయితే మాత్రం వీళ్ళు మొత్తం చేశారు. మనం చూసుకున్నట్టయితే మాత్రం విజువల్స్ లో కూడా ఇవన్నీ సంబంధించి అద్దాలకు సంబంధించిన అయితే మాత్రం ఈ నిచ్చెలు వేసుకుని ఎక్కడెక్కడికో వాళ్ళు తీసుకెళ్ళడం కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించిన రాడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఇవి ఎందుకు సకాలంలో అంటే ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు ఇవి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు కూడా అర్థం కావట్లేదు అని అయితే మాత్రం వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఉన్నతాధికారులు ఒక దర్యాప్తు అయితే చేస్తారని అయితే చెప్తున్నారు. ఆపరేషన్ థియేటర్ లో నైట్రస్ ఆక్సైడ్ ఏ కంటైనర్ లో అయితే ఉంటుందో ఆపరేషన్ స్టార్ట్ చేయకముందు అది బ్లాస్ట్ అయిందని అంటున్నారు. అది కాకుండా ఇంకొకటి ఏమంటున్నారంటే ఆపరేషన్ థియేటర్ లో స్విచ్ ఆన్ చేస్తున్నప్పుడు స్పార్క్ వచ్చిందట. స్విచ్ ఆన్ చేసినప్పుడు స్పార్క్, ఈ రెండు కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా డీటెయిల్ గా ఫైర్ ఆఫీసర్స్ తర్వాత మన ఎఫ్ఎస్ఎల్ టీమ్ వీళ్ళందరితో కలిసి సీన్ ఆఫ్ క్రైమ్ అంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత నిర్ణయానికి రావచ్చు. అప్పుడు దాకా ప్రాథమికంగా ఈ రెండు కారణాలు ఇప్పుడు చెప్తున్నారు. దాదాపు ఒక 50 మంది దాకా లోపల ఎవరైతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసేసినాము. మా పోలీస్ సిబ్బంది, డీసీపీ, లా అండ్ ఆర్డర్, ఆల్ ద పోలీస్ ఫోర్స్ అలాంగ్ విత్ ద ఫైర్ సర్వీస్, తర్వాత స్థానికంగా ఉన్న సిటిజన్స్ అందరు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళతో అంతా కూడా వెకేట్ చేసేయడం ఇప్పుడు దాకా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇంకా చూస్తున్నాము. లోపట 20 మంది అని తెలియదండి. అందరూ బయటకు తీసుకుని వచ్చారు, సేఫ్ ప్లేస్ లో పెట్టారు వాళ్ళు. ఎవరికి ఏ ప్రమాదం లేదండి. ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్ జరిగింది అంటున్నారు. సెకండ్ ఫ్లోర్ లో ఇది 5 ఫ్లోర్స్ ఉన్నాయి. అందులో సెకండ్ ఫ్లోర్ లో జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ స్టాఫ్ లోపల పోలీస్ వారితో అందరిని బయటకు తీసుకొచ్చారు. లోపల అయితే ఎవరు లేరు. ప్రస్తుతానికి అయితే ఎవరు లేదండి. ఇప్పుడు ఎక్కడో పెట్టారు, సెకండ్ ఫ్లోర్ లో జరిగింది అండి. ఆపరేషన్ థియేటర్ లో జరిగిందండి. ఒకటి బహుశా షార్ట్ సర్క్యూట్ అన్నారో అది పరిశీలించవలసి ఉంది. కన్సర్ట్ ఫైర్ యాక్సిడెంట్
ఆ వెహికల్స్ కూడా వచ్చినాయి, వాళ్ళతో మేము చేస్తున్నాం. చూస్తామండి, పరిశీలిస్తాం, మేము పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. కూడా అలా యాక్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తా ఉంటాం తప్పితే ముందు ఎందుకు ఇన్స్పెక్షన్ చూస్తాం? మరి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కన్సర్న్ మీద ఇంత క్రితమే ఇటువంటి రిపోర్ట్లు రావడం జరిగింది, అయినా మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఉంటాం, దీని మీద ఎంక్వైరీ అవుతుంది సార్, చేస్తారు. ఆ ఎంక్వైరీలో ఏమైనా ల్యాబ్స్ ఉంటే ల్యాబ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? చూస్తాను, అవన్నీ పరిశీలిస్తారు. అవన్నీ పరిశీలించి కన్సర్న్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకుంటారు. ల్యాబ్స్ అది ఈ విషయం అంతా మా హైయర్ ఆఫీసర్స్ కలెక్టర్ గారి నోటీసులు తీసుకొచ్చి సార్ ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాను. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఒక గొట్టాల్లో నుంచి అయితే మాత్రం ఫైర్ అండ్ సేఫ్టీ అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అయితే మాత్రం ఇక్కడ వాటర్ వచ్చి ప్రమాదానికి సంబంధించినట్టు వాటర్ ఆపుతుందని అయితే మాత్రం చెప్తున్నారు. సో ఇలాంటిది అత్యవసర పరిస్థితుల్లో అంటే ప్రమాదం జరిగినప్పుడు ఇది ఎందుకు ఆఫ్ అవ్వలేదు అనేది అయితే ఆన్ అయ్యి ఎందుకు ఇది పనిచేయలేదు కూడా అర్థం కావట్లేదు అని అంటున్నారు. మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడికే ఫైర్ అండ్ సేఫ్టీస్ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఘటనలు చోటు లేకుండా వందని కూడా సేఫ్ సైడ్ గా మంచి ప్లేసెస్ కి తరలించామని చెప్తున్నారు. ఒక పక్క కేజెస్ కి, మిగిలిన కొంతమందిని అయితే పక్కన ఉన్న విజయ హాస్పిటల్ కి, తదితర హాస్పిటల్ కి అయితే మాత్రం వీళ్ళు తరలించారని అయితే మాత్రం అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాత్రం పోలీసులు కూడా ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులతో కలిసి మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజయవాడ చూసుకోవచ్చు, ఘట్టంగా అనుకున్న పొగ ఎక్కడికక్కడే సామాన్లు కూడా ఊడి పడిపోతున్న సంగతి అయితే మాత్రం మనం విజయవాడ చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ ఫుల్గా పొగతో పొగ వ్యాపించడం వల్ల అయితే మాత్రం అధికారులు ఇంకా మంటని అదుపులో తీసుకోవడానికి అయితే మాత్రం ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించిన వాటర్తో కూడా వీళ్ళైతే మాత్రం ఇక్కడ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకున్నాం కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఇమ్రాన్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.